లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కథలోని అన్ని పాత్రలు, సంఘటనలు కేవలం కల్పితం మాత్రమే. ఇందులో ఏ వ్యక్తిని, సంఘటనని స్ఫూర్తిగా తీసుకున్నది కాదు. ఇందులో వచ్చిన సన్నివేశాలు ఏ వ్యక్తి యొక్క అనుభవాలను అనుసరించినవి కాదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. కానీ నాకు చాలా నమ్మకం ఉంది, ఇలా ఈ పవర్ ఫెయిల్ అవ్వడం ఇంకా ఈ శవాలు మాయవడంలో ఏదో కనెక్షన్ ఉంది సార్. విను, ఈరోజు మధ్యాహ్నం ఈ మనిషిని మంకీ హిల్ ఏరియాలో పాతి పెడుతున్నారు. తనే మా మెయిన్ బాస్. చాలా కష్టంగా భోజనం చేయాలని ఇక్కడికి వచ్చాను. సార్, ఆధారాల కోసం ఒక ఫోటోగ్రాఫర్ అయితే కావాలి. అవును, వస్తుంది, చాలా బాగా వస్తుంది. కానీ అదేంటంటే క్లిక్ చేసే సమయంలో నా చేతులు కొంచెం కదిలిపోతాయి. లేదు, నీకు ఈ ఉద్యోగం ఒక కండిషన్ మీద దొరుకుతుంది. ఈ రోజు రాత్రి మీరు నాతో రావాల్సి ఉంటుంది. రాత్రా? ఇంతకీ వీళ్ళిద్దరెవరు? తను ప్రెస్ రిపోర్టర్ సార్. తనతో పాటు వచ్చాడు. వీళ్ళిద్దరు దాక్కొని మనకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఇదే నా ఎలక్ట్రిక్ మ్యాన్ టోనీ. తీసుకెళ్ళి వీళ్ళని, వెంటనే చంపే వీళ్ళని. అయితే ఇదే ఆ చోట నా మాట. నాకేమనిపిస్తుందంటే దేవి గారు, శక్తిమాన్ అన్న కూడా మీకు ప్రభావితం అయ్యుంటాడు అని. అది నువ్వు ఎలా చెప్తున్నావు దేవి గారు? అది సత్యం కోసం నడిచేవాళ్ళు. నిజానికి మీరు సత్యానికే దేవిలాగుంటారు. మీ ఉద్దేశం అంటే ఏంటంటే, సత్యం కోసం చేసే యుద్ధంలో మీరు ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొంటారు. కానీ మీ ఇద్దరి మధ్య నన్నెందు కిరికిస్తున్నారు దేవి గారు? మీరు నన్ను కలిసినప్పటి నుంచి నన్ను ప్రతిసారి ఇబ్బందుల్లో పడేశారు. కాళ్ళు చేతులు విరిగిపోయినా సరే, కానీ ఇప్పుడు చావంటే నాకైతే పెళ్లి కూడా కాలేదు దేవి గారు. నేను నా భార్యని పెళ్లి కంటే ముందే విధవని చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు. షట్ అప్, జస్ట్ షట్ అప్, నోరు మూసుకోండి. మీరు మళ్ళీ భయపడుతున్నారా? గంగాధర్, గ్యాస్ స్మెల్ వస్తుందా నీకు? అదే వస్తున్న వాయువుదేవి గారు, మన మృత్యువు దగ్గరలో ఉంది. ఏదో పెద్ద సంఘటనే జరగబోతోంది. ఆ ఘటన జరగకముందే మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాల్సి ఉంటుంది. అదేదో ఘటన జరగబోతోంది. అరే మన కట్లెలా విప్పుకున్నాయి. మీరే అన్నారు కదా శక్తిని శక్తిమానని. తన శక్తి ఇక్కడికి వచ్చిందేమో. చూడండి దేవి గారు, ఆ ఘటన జరగకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి పదండి పదండి. వచ్చేశాడు నా కొడుకు. మీరు నా మాటలు ఎందుకు నమ్మట్లేదు ఇన్స్పెక్టర్ గారు? తను చాలా విచిత్రమైన మనిషి. తన శరీరం నుంచి కరెంట్ వస్తుంది. హీఈస్ అన్ ఎలక్ట్రిక్ మ్యాన్. ఇంకా ఇది తనే తగలపెట్టాడు. మీరు శక్తిమాన్ గురించి అయితే మాట్లాడట్లేదు కదా? తాను శక్తిమానే అయ్యుంటాడు సార్. ఈ అమ్మాయి గీత శక్తిమాన్ వార్తలను ప్రచురించింది. కానీ తను శక్తిమాన్ కాదు, రాక్షసుడు. శక్తిమాన్ మనుషుల్ని కాపాడడానికి వస్తాడు, కానీ ఇతను ప్రాణాలు తీస్తున్నాడు. తనైతే మొత్తం కరెంటుతో కూడుకున్న మనిషి. హీఈస్ అన్ ఎలక్ట్రిక్ మ్యాన్. ఏంటి, ముందు శక్తిమాన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మ్యాన్? మిస్ గీత, ఇవన్నీ అయితే మీ కల్పితాలైతే కావు కదా? బిలీవ్ మీ ఇన్స్పెక్టర్, తను నిజంగానే ఉన్నాడు. ఇంకా ఈ మంటలు తనే పెట్టాడు. ఇంకా మంటలు పెట్టిన తర్వాత తను ఎక్కడికి మాయమైపోయాడు? నా గురించి చింతించకండి మీరు, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను ఇక్కడే ఉన్నాను. షట్ అప్. చూడండి, నాకు తెలియదు తను ఎక్కడికి వెళ్ళిపోయాడు, కానీ ఇది మాత్రం తెలుసు తను ఇప్పుడు దొరకకపోతే అందరూ సమస్యలు పడతారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఇన్స్పెక్టర్ గారు. శక్తిమాన్, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు రావట్లేదు? ఏ మనిషైనా మీకు సస్పీషియస్ గా కనిపిస్తే తనని వెంటనే పట్టుకోండి. ఓవర్ అండ్ అవుట్. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు వినలేదా నేనేమన్నాను? ఆగిపో, లేకపోతే నేను షూట్ చేస్తాను. హలో పోలీస్ స్టేషన్, హలో పోలీస్ స్టేషన్. ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ బోర్డు వైపు నడుస్తున్నాడు, ఊరి వైపు వెళ్తున్నాడు. అందరినీ అలర్ట్ చేయండి, ఎవరిని కాల్చొద్దు. నేను వస్తున్నాను, పద. ఇదే సమయం, నీ టాలెంట్ చూపించు. మీరు ఎలక్ట్రిక్ మ్యాన్ ఫోటోని తీయండి. ఫోటో ఎవరైనా కాపాడండి నా బిడ్డని, ఎవరైనా కాపాడండి నా బిడ్డని, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. నాకు తెలుసు మీరు దేవుళ్లాగా ప్రజల ప్రాణాలు కాపాడడానికి వస్తారని. ఎవరు మీరు? అదే మీరు నాకు ఇచ్చారు కదా పేరు శక్తిమాన్. శక్తిమాన్, మిమ్మల్ని మీరు మనిషి అంటారు, కానీ మీరందరికన్నా శక్తివంతులు ఎలా అయ్యారు? ఏ మనిషి అయినా నాలాగా శక్తిని పొందొచ్చు, ఒకవేళ తను తన శక్తి సరైన సమయంలో ఉపయోగిస్తే. కానీ శక్తిమాన్, మీ లక్ష్యం ఏంటి? చెడ్డవాళ్ళని అంతం చేయడమా? నా శత్రుత్వం చెడుతో, చెడ్డ మనుషులతో కాదు. దేవిగారు, దేవిగారు, నేను వచ్చేసాను. ఓ నువ్వా? నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు దేవిగారు, నేను ఛాయాచిత్రం తీస్తున్నాను. మీరు విద్యుత్ మనిషి, మీరు చెప్పే ఎలక్ట్రిక్ మనిషి ఫోటో తీసుకుంటూ ఉన్నాను. అవునా? నువ్వు ఫోటోలు తీసావా నిజంగా? అవును, అందరివి తీసుకున్నాను. మొదటి నుంచి వచ్చిన వాళ్ళతో కలిపి ఇప్పుడు తను చనిపోయే వరకు కూడా అందరి ఫోటోస్ తీసుకున్నాను. శక్తిమాన్వి కూడానా? అవును దేవిగారు, శక్తిమాన్ ఫోటో కూడా తీశాను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. అయితే నాకు ఉద్యోగం వచ్చినట్టేనా? అదేదో అంటారు కదా, నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. ఓ దేవి గారు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నిజానికి ఎవరైనా శక్తిమాన్ లాగా బలవంతులు ఉంటే మనం తనని ఖచ్చితంగా వెతికి తీసుకురావాలి, లేకుంటే అందరికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నది గవర్నమెంట్. ఇప్పుడు మొత్తం దేశంలో ప్రతిరోజు శక్తిమాన్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏ మూల చూసినా, ఏ ఇంట్లో చూసినా శక్తిమాన్ గురించే చర్చిస్తున్నారు. ఇంతకీ శక్తిమాన్ ఎవరు? తన ఉద్దేశం ఏంటి? కానీ ఒక్క సంతోషకరమైన విషయం ఏంటంటే శక్తిమాన్ అందరి ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన తర్వాత విదేశీయులు కూడా శక్తిమాన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. వీళ్ళు చేసే ప్రయత్నాలు సైన్స్ ని అడ్డం పెట్టుకొని చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ మ్యాన్ ని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటేనే జనాలు భయం ఎత్తి పారిపోతున్నారు. శక్తిమాన్ వచ్చిన తర్వాత సిటీలో శక్తిమాన్ గురించే చర్చలు. శక్తిమాన్, శక్తిమాన్, ఎటు చూసినా శక్తిమాన్, తన గురించి వార్తలు, తన గురించి చర్చలు. ఆ మాట వింటుంటే నాకు మండిపోతుంది. ఎక్కువ చర్చలోకి వచ్చినవి ఎప్పటికీ ఎక్కువ రోజులు ఉండవు సార్. ఎప్పుడైనా ఎక్కువ వెలుతురిచ్చే దీపం చాలా త్వరగా ఆరిపోతుంది. అలాగే ఒక మాట నోటీస్ చేశారా? ఏంటది? శక్తిమాన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మీకు సంబంధించిన మీ జేజే ఛానల్ వార్తలు ఎక్కడ అస్సలు తగ్గట్లేదు. ఎవరా ప్రోగ్రామ్ డైరెక్టర్? జూబీ రస్తోగి. నేనది తెలుసుకున్నాను, వాళ్ళు మీకు అంటే జేజేకి కావాల్సిన వాళ్ళలో ఒకరని. ఇన్ఫ్యాక్ట్ మీతో జేజే ఎఫైర్ నడుస్తుంది వాళ్ళతో అని. నేను వాళ్ళంతా చూస్తాను. ఇది చూడండి, దీనిలో శక్తిమాన్ ఒక్కడే ఉన్నాడు. గీత అలాంటి ఫోటో లేదా? దాంట్లో శక్తిమాన్ ఎలక్ట్రిక్ మ్యాన్తో కలిసి ఉన్నది ఎక్కడ ఉంది? ఇదిగో. ఈ ఫోటో బాగుంది సుహాన్షు, కానీ నాకు బాగా తెలుసు ఈ ఫోటో వెనక రెవెన్సీ వాళ్ళు ఈ ఫోటోను తీసుకుని మిగతా న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా పంపించుంటారు. అయితే ఈ ఫోటో నువ్వు సెలెక్ట్ చేసావు కదా, ఈ ఫోటోనే అన్ని పేపర్స్లో ముద్రిద్దాం. చాలా విచిత్రంగా ఉంది, ఈ శక్తిమాన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, తన మొహం తెలిసిన వల్ల అనిపిస్తుంది. నాతో కలుస్తుంది అవునా? అవును కదా దేవి గారు? అయ్యో లేదు గంగాధర్, మీరెక్కడా శక్తిమాన్ ఎక్కడా? భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు ఇది మాత్రం అడగండి భూమి ఎవరో ఆకాశం ఎవరని. లేదు లేదు, అది నాకు తెలుసు. గుడ్, ముందు ఇది చెప్పండి, మీరు ఫోటోలు తీశారు కదా శక్తిమాన్వి, అవి ఎక్కడున్నాయి? సారీ, ఇప్పుడు చెప్పండి దేవి గారు. వినిపించట్లేదు, గట్టిగా చెప్పండి. దేవి గారు పొరపాటు జరిగిపోయింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పొరపాటు జరిగిపోయింది దేవి గారు, నేను నిజమే చెప్తున్నాను, సత్యం మాట్లాడుతున్నాను దేవి గారు. దీంట్లో మన తప్పేమీ లేదు, వాస్తవంలో మన మాటలే వాస్తవాలుగా ఉంటాయి. దేవి గారు మీకైతే తెలుసు నేను శక్తిమానని, ఎన్ని ఫోటోలు తీసుకున్నాను అని. చూడండి, మీరు నన్ను అంత మూర్ఖుడు అనుకున్నారా? అంటే నువ్వు రాత్రి దీంతోనే ఫోటోలు తీసావా? మీరు నన్ను అంత మూర్ఖుడు అనుకున్నారా? అరే దేవి గారు, నేను దీన్ని చీకట్లోనే తీశాను, అక్కడ నాకు ఎలాంటి ఫోటోలు కనిపించలేదు, అందుకే నేను దీన్ని వెలుతురులో పెట్టి చూశాను, అప్పుడు కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం దేవి గారు? ఇప్పుడేం చేస్తాం? చేయాల్సింది చేసేసావు, ఇప్పుడు ఫొటోస్ అన్నీ నాశనం చేసావు. నన్ను నమ్మండి దేవి గారు, నన్ను నమ్మండి, నిజంగా నేనేమీ చేయలేదు. నాకు తెలుసు నువ్వేం చేసి ఉండవని, ఎందుకంటే చేయడం రాదు కాబట్టి. అందుకే ఈ ఆఫీస్కి నీతో అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి, మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా దేవి గారు? తీసేస్తున్నానా? లేదు మిస్టర్ గంగాధర్, అసలు నిన్ను ఉద్యోగంలో పెట్టనే లేదు, అర్థమైందా? లేదు దేవి గారు, దేవి గారు మీరలా చేయకండి దేవి గారు, మీరలా ఎప్పటికీ చేయకండి. నన్ను ఉద్యోగంలో పెట్టుకోపోతే హోటల్ వాడి పరిస్థితి ఏమిటి? అక్కడ మరి మనం అప్పు పెట్టి మరీ తింటున్నాము. ఆయనకు ఒక లడ్డూగా ఉన్న భార్య, 6 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించైనా ఆలోచించండి. నన్ను ఒక్కసారి నమ్మండి దేవి గారు, దయచేసి నమ్మండి దేవి గారు. ఏం చేయమంటారు? మీకు అవకాశం ఇచ్చాను, దాంట్లో మీరు ఫెయిల్ అయిపోయారు, దాంట్లో నా తప్పేముంది? మీరు సరిగ్గా చెప్పారు, తప్పంతా నా దగ్గరే ఉంది. నేనెప్పుడు దురదృష్టవంతుణ్ణి దేవి గారు, నాకై ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? పుట్టిన తర్వాత అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, 5 సంవత్సరాలు. నేను పుట్టినప్పుడు అస్సాంలో పెద్ద భూకంపం వచ్చింది. 5 సంవత్సరాలు తర్వాత మా ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టడం మానేశాయి. ఇంకా నేను పెద్ద అయ్యాక చూడండి దేవి గారు ఏం జరిగింది, నా చిలుక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరి చిలుకైనా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించండి. అతడు బ్రతకలేడు దేవి గారు, కానీ నేను బతుకుతున్నాను. ఎందుకు బతుకుతున్నాను నేను? ఎందుకు బతుకుతున్నాను? ఎందుకు బతుకు? చూడండి, మిమ్మల్ని మీరు సంభాలించుకోండి, అలా ఏడవకండి. లేదు దేవి గారు, నన్ను చెప్పనివ్వండి దేవి గారు, నన్ను చెప్పనివ్వండి. నన్నందరూ తెంగరోడా అని పిలిచినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. పల్లి తిందామని ఓపెన్ చేసిన అది ఖాళీగా ఉంటుంది. నా పుట్టుక వ్యర్థమైపోయింది దేవి గారు, నేనిక ఈ లోకంలో బ్రతకలేను, నాకు చావాలని ఉంది, నేను వెళ్తున్నాను. చూడండి, కూర్చోండి కూర్చోండి, నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తాను సరేనా? కానీ అందులో ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని... మీకు ధన్యవాదాలు దేవి గారు, ధన్యవాదాలు. మీరు గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఇప్పుడు చూడండి, నేను ఆ శక్తిమాన్ని ఎలా ఫోటో తీస్తానో. నేను ఫోటో తీసినట్టుగా శక్తిమాన్ కూడా తెలీదు. శక్తిమాన్, నేను వస్తున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి, చీకటి తక్కువైపోతుంది. ఎందుకు మహాగురుదేవా? ఎలక్ట్రిక్ మ్యాన్ని ఓడించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చీకటి తక్కువైపోయింది. ఎందుకు? సత్యయుగం నుంచి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళైనా సరే చీకటి తక్కువైపోయింది. ఎందుకు? మన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలి. కానీ ఈరోజు ఈ శక్తిమాన్ మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు, మన ఓపికని పరీక్షిస్తూనే ఉన్నాడు. నువ్వు ఉండగానే నేనేమీ తప్పు చేయలేదు కదా, నీకు ఈ స్వాతంత్రం ఇచ్చి. లేదు మహాదేవా, మేము వాణ్ణి త్వరలోనే అంతం చేస్తాం. అది చాలా అవసరం, లేదంటే వాడు మనల్ని అంతం చేసే ప్రమాదం ఉంది. నీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాం, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. మాయాజాలం యొక్క సహాయాన్ని తీసుకోండి. సరే గురుదేవా, నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి త్వరలోనే కలుస్తాను. తను ఎవరి రూపాన్నైనా ఇలాగే ఆవహించగలడు. ఆ ఎలక్ట్రిక్ మ్యాన్ సహాయంతో మీరు శక్తిమాన్ని త్వరగా అంతం చేయండి. అలాగే గురుదేవా. చీకటి రాజ్యం వర్ధిల్లాలి. చీకటి రాజ్యం వర్ధిల్లాలి. మనం అంటే మోసమా? అంటే మోసం. ఎస్, ఖచ్చితంగా. అయితే మనం ప్రజలందరినీ తప్పు మార్గం పట్టించాలి. కానీ ఎలా? జేజే అనే టీవీ ఛానల్ ద్వారా, ఈ మీడియా ఛానల్స్ ద్వారా ఆ శక్తిమాన్ని బయటకు లాగుదాం. ఇంకా మనం శక్తిమాన్ మీద విష ప్రచారం చేద్దాం. మనం ఖచ్చితంగా అతనికి ఏదో చేయాలి. విష ప్రచారానికి శాటిలైట్స్ ఒప్పుకుంటాయా? దాంతో ప్రజల్లో అల్లకల్లోలం రేపొచ్చా? ఏదైనా కానీ. ఇంకా కపాల కూడా వస్తున్నాడు. చూద్దాం తనతో పాటు ఎలాంటి మృత్యువుకు సంబంధించిన వస్తువులు తీసుకొస్తాడు. కపాల, కపాల, నీ సమయం ఆసనమైంది. చీకటి రాజ్యాన్ని మరింత విస్తరించి చేయడానికి స్వరం సిద్ధమైంది. చీకటి రాజ్యానికి సమయం ఆసనమైంది. ఇప్పుడు వచ్చే కాళిబలి, కాళిబలి, దానికి ఇంకా ఎక్కువ బలాన్ని చేకూర్చుకో. ఇదే నువ్వు చేయాల్సిన సాధన. సాధన పూర్తయింది. దానికి ఫలితంగా శక్తిపీఠం నీ సొంతమవుతుంది. దాన్ని పెట్టుకొని నీ కార్యాన్ని సాధించు. నీతో గొడవ కోసం ఎవరైనా నీ ముందుకు వస్తే తనకున్న శక్తి మొత్తం లాగేసుకొని నీ శరీరంలోకి పంపిస్తుంది. జై తమ్రాజ్ కెల్వేన్, జై. కపాల, చూడు, నీకు శక్తి యంత్రం దొరికింది. దీన్ని ధరించు. కపాలా, ఇప్పుడు నువ్వు సర్వశక్తివంతుడివి. ఎవ్వరూ నీ ముందు ఇప్పుడు నిలబడలేరు. ఎవరైనా నీ ముందుకు వచ్చి గొడవ పడాలనుకుంటే ఈ శక్తి కీచక యంత్రం తన శక్తి మొత్తాన్ని లాగేసుకుంటుంది. కపాలా, చూడు, గజరాజ నిలబడ్డాడు నీతో. నిన్ను ఓడిస్తా. నువ్వు ఓడిపోతావు. కపాలా, ఇప్పుడు నీ చేతిలో ఒక ఏనుగు శక్తి ఉంది. కపాలతో గొడవకొచ్చాడు, ఓడిపోయాడు. విను కపాలా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళే సందేశం వచ్చేసింది. అంటే అక్కడికి వెళ్ళాలి. ఎలాగైతేనేమి మనం ఈరోజు శక్తిమాన్ గురించి అంతా తెలుసుకోవాలి. ఈరోజు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ తెలియాలి శక్తిమాన్ ఎవరనేది. ఇంకా తను ఇలా ఎలా చేయగలడో, అతను ఎక్కడి నుంచి వస్తాడో, తన అమ్మానాన్న ఎవరో, తనకి గర్ల్ఫ్రెండ్ ఉందా లేదా, ఇంకా శక్తిమాన్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నాకు వెంటనే తెలియాలి. ఇది మీ బాధ్యత. కానీ సార్, శక్తిమాన్ గురించి తెలుసుకోవడం అంత తేలికైన విషయమా? అంత తేలికనుకుంటున్నారా? కష్టమో నష్టమో మనకు తెలిసిన వరకు శక్తిమాన్ అనే మన స్టోరీ, ఇది నా ఆర్డర్. దాని గురించి మొదట న్యూస్ మన ఛానల్లోనే రావాలి. ఇంకా ఎవడో వచ్చి తనని తీసుకెళ్తానంటే అది మనం సిగ్గుపడాల్సిన విషయం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, శక్తిమాన్ గురించి ఎక్కువగా తెలుసుకోండి. కానీ ఇది ఎలా జరుగుతుంది సార్? శక్తిమాన్ హక్కు నాకే ఉంది. ఆ న్యూస్ నేనే తీసుకొచ్చాను. ఇంకా ఎలక్ట్రిక్ మ్యాన్ స్టోరీ కూడా నాదే. ఇంకొకరి శక్తిమాన్ మీద ఎలా పనిచేయగలుగుతారు? మిస్ గీతా విశ్వాస్, మీరు శక్తిమాన్ మీద రైట్స్ని ఏం తీసుకోలేదు. ఎవరైనా కూడా శక్తిమాన్ గురించి తెలుసుకోవచ్చు. కానీ ఇది నా రైట్ సార్. ఎవరు శక్తిమాన్ గురించి తెలుసుకోకూడదు, నేను తప్ప. ఐ థింక్ గీతా, ఈ పని నీకు చాలా కష్టమవుతుందనుకుంటా. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికీ తెలీదు శక్తిమాన్ని ఎలా బయటికి తీసుకురావాలని. ఒక మాట చెప్తాను, ఆ బాధ్యత నాకు వదిలేయండి. మీరేం చేయగలుగుతారు? నేను శక్తిమాన్ ఇంట్లో చాలా దోమల్ని వదిలేస్తాను, తను వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఏమంటారు? కానీ గంగాధర్ గారు, శక్తిమాన్ ఇల్లు తెలుసుకోవడం అంత సులువు అనుకుంటున్నారా? అదంత కఠినమైన విషయం కాదు. ఇప్పుడే శక్తిమాన్ని అడిగేస్తాను అతను ఎక్కడుంటారు అని. ఏమంటావు దేవి? నిజంగా మీరు చాలా తెలివైన వాళ్ళు గంగాధర్. కానీ నా ఉద్దేశంలో లెటర్ రాయడం కన్నా మీరు టెలిగ్రామ్ పంపితే పని ఇంకా తొందరగా అయిపోతుంది. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా దేవి గారు. చూడండి, నేను అందరికంటే ముందు శక్తిమాన్ గురించి తెలుసుకుంటాను. మీ అడ్రస్ మీరు తెలుసుకోండి. మీరు నా యోగ్యతని పరీక్షిస్తున్నారా దేవి గారు? అయితే మీరు అదే అనుకోండి. ఒకవేళ నేనే శక్తిమాన్ గురించి ముందే తెలుసుకుంటే అయితే ఏంటి? అప్పుడు నాకు ఏం లాభం? అయితది గంగాధర్, లాభం అయితది. ఒకవేళ గంగాధర్ శక్తిమాన్ గురించి ముందే తెలుసుకుంటే నిన్ను నేను ఫోటోగ్రాఫర్ నుంచి రిపోర్టర్ని చేస్తా. ధన్యవాదాలు. నీది ఇంకా జాబ్ కూడా పర్మనెంట్ అవుతుంది. ఊరికి టైం వేస్ట్ చేసుకుంటున్నారు సార్. ఇతని జీవితాంతం శక్తిమాన్ అడ్రస్ కనుక్కోలేడు. గీత, ఒకవేళ గంగాధర్ నీకంటే ముందు తెలుసుకుంటే నీకంటే మంచి రిపోర్టర్ ఆయనే. చూద్దాం మిస్టర్ గంగాధర్, ఎవరు శక్తిమాన్ గురించి ముందు తెలుసుకుంటారు. చూద్దాం దేవి గారు, శక్తిమాన్ గురించి తెలుసుకొని మీరే మాయమైపోతారేమో. வைதவா, బుస్ కపాల ఇప్పుడే శక్తిమాన్ని అంతం చేసేస్తాడు. కేవలం శక్తిమాన్ ఒక్కడే కాదు కపాల, ఎంతమంది ఉన్నారు? చాలా మంది. అంటే అంటే శక్తిమాన్ ఒక్కడే కానీ కానీ చాలా మంది మనసులో తన స్థానం పొందాడు. అందుకే అన్నిటికన్నా ముందు ఆ మనుషుల మనసులో శక్తిమాన్ని తొలగించాలి. వాళ్ళకి శక్తిమాన్ అంటే భయం పుట్టించాలి. మనుషులకి వాటి గురించి తప్పుడు ప్రచారం చేయి, అప్పుడు వాళ్ళ మనసులో నుంచి శక్తిమాన్ అంతమైపోతాడు. అప్పుడు ఆ శక్తిమాన్ని అంతం చేయి. వాణ్ణి చంపే, కానీ హీరోని చేసి కాదు, విలన్ని చేసి. విన్నావా కపాలా, నువ్వు శక్తిమాన్ని చంపగలవు, కానీ ముందుగా మనుషుల్ని భయపెట్టాలి. ఎలా భయపెట్టాలంటే వాడి పేరు వింటేనే వాళ్ళు భయపడాలి. నువ్వు చేయగలవు కపాలా, మనుషుల మనసులో నాటుకుపోవాలి. ఆ పేరు వింటేనే జనాలు భయపడిపోవాలి. భయపడిపోవాలి. నువ్వు చేయగలవు. శక్తిమాన్ తన పేరుని మర్చిపోవాలి. చూడండి ఇన్స్పెక్టర్, సిటీలో ఏమన్నా జరిగితే వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి నాకు చెప్పండి. ఎందుకంటే నాకు పూర్తిగా నమ్మకం ఉంది దాన్ని ఆపడానికి శక్తిమాన్ వస్తాడు. ఇంకా నాకు శక్తిమాన్ ఇంటర్వ్యూ కావాలి. మీరు నాకు ఈ సహాయం చేస్తారా? దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గీతా విశ్వాస్ కదా? అవును. నా పేరు చమన్ లాల్. నేను మీకు చాలా ఉపయోగపడే విషయం చెప్పగలను, కానీ ఏదైనా నష్టం జరిగితే నాకు అస్సలు సంబంధం లేదు. చూడండి, నేను శక్తిమాన్ గురించి చాలా విషయాలు చెప్పగలను. శక్తిమాన్ గురించా? ఏం తెలుసు మీకు? నాకేం తెలుసు, అది వదిలేయండి. నాకు తెలిసింది మీకు తెలియదు, మీకు తెలిసింది నాకు తెలియదు, కానీ మీకు ఏం తెలుసు నాకు అది కూడా తెలుసు. మీ ఉద్దేశం? వెళ్ళనివ్వండి. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకోకపోతే నేను వెళ్ళిపోతాను. లేదు, ఆగండి, ఇలా రండి, నేను వినాలనుకుంటున్నాను. చెప్పండి, మీకు శక్తిమాన్ గురించి ఏం తెలుసు? వా మేడం, దీని గురించి తెలుసుకోవడానికి జనాలకు అదృష్టం ఉండాలి. కానీ మీరు నా దగ్గర ఫ్రీగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అరే ముందు మీరు ఇది చెప్పండి, మీకేం తెలుసు అనేది. తర్వాత మాట ఇస్తున్నాను, మీకు కావాల్సింది నేను మీకు ఇస్తాను, ఓకే? చూడండి, నా గొంతు ఎండిపోతుంది. ముందు నా గొంతును సరి చేసుకొని వస్తాను. కూర్చోండి కూర్చోండి, నేను ఇక్కడికి తెప్పిస్తాను. వెయిటర్. చెప్పండి మేడం. ఇది ఎవరి కోసం? ఎడిటర్ సార్ కోసం మేడం. ఒక పని చేయి, కూల్ డ్రింక్ ఇక్కడ పెట్టు. ఇంకేంటి మేడం? చెప్పండి, మీకు శక్తిమాన్ గురించి ఏం తెలుసు? చూడండి, మీరు శక్తిమాన్ అని ఎవరినైతే అనుకుంటున్నారో తను అసలు శక్తిమాన్ కాదు. తను ఒక దయ్యం, తను ఒక భూతాత్మ, దుష్టాత్మ. మనుషులకి సహాయం చేస్తున్నాడు కాదు, తనొక పెద్ద విలన్, చాలా పెద్ద దొంగ. మీరు ఎవరినైతే శక్తిమాన్ అనుకుంటున్నారో తను ఒంటరి కాదు, తనతో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి లక్ష్యం ఈ విశ్వాన్ని పాడు చేయాలని. ఇంకా చూడండి, ఏదో ఒకరోజు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని తీసేసుకుంటారు. నేను ఈ దుష్టాత్మల గురించి చిన్నప్పుడే తెలుసుకున్నాను. దుష్టాత్మల గురించి బహుశా మీకు చాలా తెలుసుండొచ్చు, కానీ ఈ శక్తిమాన్ గురించి మాత్రం మీకు అసలేం తెలీదు. ఎక్స్క్యూజ్ మీ. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు ఏమి చేసినా ఇలాగే ఉంటుంది. అది చెప్పు బాబు, నీ ఉద్దేశం ఈ శక్తిమాన్ నీ ఫ్రెండా? అవును, శక్తిమాన్ అందరికంటే ముందు నేనే చూశాను. కానీ అప్పు, కానీ పేపర్లో ఏం రాశారంటే అందరికంటే ముందు శక్తిని వాళ్లే చూశారని. నేనే వెళ్ళి వాళ్ళకి చెప్పాను. అప్పు రియల్లీ? ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మా అక్క ఇక్కడికి రాబోతుంది నన్ను తీసుకెళ్ళడానికి. మీరప్పుడు తనతో అడగండి. ఐ థింక్ బోత్ ఆఫ్ యువర్ క్రేజీ. ఇలా చూడు, ఇప్పుడు తన అక్క వచ్చి ఏం చెప్తుందంటే మేమిద్దరం కలిసి చూసామని. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోతే నమ్మకండి, నాదేం పోయింది. సరేరా, నేను ఒప్పుకుంటాను. నువ్వు సంతోషమే కదా? కపాలా అందరికంటే ముందు పిల్లలతోనే మొదలు పెడతాడు. చాలా సరదాగా ఉంటుంది. శక్తిమాన్ వచ్చాడు, నా శక్తిమాన్ వచ్చాడు. కొట్టు వాళ్ళందరినీ. శక్తిమాన్ కొట్టు, నా ప్రియమైన శక్తిమాన్. శక్తిమాన్, ఆ రాక్షసుడు. శక్తిమాన్, నువ్వు భయపడకు, నీకేం కాలేదు. అది నీ భ్రమ మాత్రమే. భ్రమ అంటే మనకి చాలాసార్లు అనిపిస్తుంది, మనం ఒక విషయం దగ్గర ఆగిపోయినప్పుడు మనం మిగతావన్నీ మర్చిపోయి దాంట్లో బతకడం మొదలు పెడతాం, దాన్ని ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. నీతో కూడా అలాగే జరిగింది, నాతో కూడా అలాగే జరిగింది. అవునా శక్తిమాన్, మీరు కూడా మాలాగే మనిషేనా? అవును, ఖచ్చితంగా. మీ గుండె కూడా మా గుండెలాగే కొట్టుకుంటుందా? చూపించండి. చూడు. అవును శక్తిమాన్, మీరు కూడా మాలాగా మనిషే. ఎందుకు, ఏమైంది? సూపర్ హీరోలకు ఉండగా మనుషుల్లాగా కొట్టుకుంటుంటే మజా రావట్లేదు. తన గుండైతే చాలా వేగంగా కొట్టుకోవాలి. ఇలానా? అవును శక్తిమాన్, మీరేం తింటారు? 3-4 కిలోల కూరగాయలు, 100-200 లీటర్ల పాలు, 500-600 అరటిపండ్లు, ద్రాక్షాలు. ఒకవేళ సూపర్ హీరోలు తక్కువగా తింటే మీకు మజా అయితే రాదు కదా. ప్లీజ్ శక్తిమాన్, చెప్పు, ఏం తింటావు నువ్వు? సాధారణమైన పోషకాహారం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆకుకూరలు, పాలు, తాజా పండ్లు, ఇలా బాగా బలం వచ్చే పదార్థాలు. ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ మేము కూడా తింటాం. ఇంకా ఇవన్నీ తిని మీరు పవర్ఫుల్ గా ఎలా అయిపోయారు? ఎందుకు కాదు, ఎవరైనా నాలా అవ్వచ్చు, కానీ దానికోసం చాలా ఎక్కువ సాధన కావాలి. చాలా సాధన చేయాలా? అనే పిచ్చోడా, సాధన అంటే నీకు తెలియదు. తను ఒక పాత సినిమాలో హీరోయిన్. లేదు, తను కాదు. సాధన అంటే అర్థం ఎక్సర్సైజ్. శారీరకంగా, మానసికంగా ఎక్సర్సైజ్. ఎలా అంటే మార్షల్ ఆర్ట్స్, యోగా, స్విమ్మింగ్, జిమ్, అథ్లెటిక్. లేదు బాబు, లేదు. మేమైతే హోంవర్క్ చేయాలి కదా, ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం? ఆలోచించండి. ఒకవేళ మీరు నాలాగా అవ్వాలంటే మీరు హోంవర్క్తో పాటు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. చేస్తారా? ఆలోచిస్తాం. సరే, మీరు ఆలోచించుకోండి, నేను వెళ్తున్నాను. ఒక నిమిషం. శక్తిమాన్, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీరు మా కోసం వస్తారా? ఆలోచిస్తాను. ప్లీజ్ చెప్పండి, చెప్తున్నాను. సరే, ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఎవరు నా ఫ్యాన్? మా అక్క కూడా మీకు ఫ్యానే. మీ అక్కనా? అలాగా. చూడండి పిల్లలు, నాకు ఫ్యాన్స్ అవ్వడం కన్నా నిజానికి ఫ్యాన్స్ అవ్వండి. ఎందుకంటే నిజానికి ఉన్న ఫ్యాన్స్ ఎప్పుడు హైలో ఉంటారు. అర్థమైందా? చూడండి, నేను కూడా శక్తిమాన్ లాగా చేసి చూపిస్తాను. Shaktimaan, Shaktimaan.